హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీషానాగా. మీ అందరికీ ముందుగా మార్గళ్ళి శుభాకాంక్షలు అండి. ఇవాళ నుంచి ధనుర్మాసం మొదలైపోయింది, నెలపట్టడం అంటాం కదా, అందుకని తిరుప్పావై గొబ్బిళ్ళు అన్ని ఇవాళ నుంచే ప్రారంభం అండి. దానికి రిలేటెడ్ వీడియోతోటే నేను ఇవాళ మీ ముందుకు వచ్చేస్తున్నాను. నెల పట్టడం అంటాం కాబట్టి ముందర నెల ముగ్గుతోటే మొదలెడుతున్నానండి. ఈ ముగ్గుని నెల ముగ్గు అంటాం కదా, నాలుగు నాలుగు గీతలు వేసి దాంట్లో గుమ్మడికాయలు, అలాగే మధ్యలో సూర్యుడు, మధ్యలోనేమో సర్పాలు, ఇవన్నీ కలిపిన దాన్ని నెల ముగ్గు అంటాం అన్నమాట. ఈ గీతల ముగ్గుని ఫస్ట్ అయితే అది వేసేసాను గబగబా పొద్దునే లేచి. కార్తీక మాసంలో పొద్దునప్పుడు ఎంత హడావుడి ఉంటుందో ధనుర్మాసంలో కూడా అంతే హడావుడి ఉంటుంది కదండి. పొద్దున్నే సుప్రభాతం వింటూ ముగ్గు వేసుకుని అమ్మవారి పాటలు రెండు మూడు పెట్టుకుని చక్క 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 పనులు మొదలెట్టేశానన్నమాట. గుమ్మడికాయలకి చాలా ప్రాధాన్యం ఉందండి ఈ మాసంలో, ధనుర్మాసంలో కూడా. అందుకని ఈ నెలంతా ఈ నెల రోజులు వేసే ముగ్గుల్లో గుమ్మడికాయ ఎక్కడో అక్కడ ఉండేటట్టు మాత్రం కంపల్సరీ చూసుకుంటాను. ఆ తర్వాత 9x9 చుక్కల ముగ్గు వేశానండి. ఇది సొంతంగా అప్పటికప్పుడు కనిపెట్టినది మాత్రమే, సో దీని కాపీరైట్స్ మాత్రం నావేనండో. 9x9 చుక్కలు పెట్టేశాను గబగబగబా. మధ్యలో పద్మం వేశాను, ఇటు అటు రెండు గుమ్మడికాయలు వేశాను, అలాగే రెండు గొబ్బిళ్ళు, చిన్న చిన్న గొబ్బిళ్ళు పెట్టాను, చిన్న మెలిక ముగ్గు యాడ్ చేశాను. అంతేనండి, అక్కడికక్కడ సొంతంగా డిజైన్ చేసుకున్న ముగ్గు అయిపోయింది. ఈ ముగ్గు కాపీరైట్స్ అందుకని నావేనండోయ్. బాగుందని నచ్చిందా మీ అందరికీ ముగ్గు? నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. అసలే చలికాలం చల్లగా ఉంటుంది, అందులో కోల్డ్ వేవ్ అంటున్నారు, మనందరం జాగ్రత్తగా ఉండాలండి. ఇలా తెల్లరగట్లే లేచి ముగ్గులు అవి వేసినప్పుడు ప్రాపర్ కేర్ తీసుకోవాలి. కాళ్ళ కింద అక్కడ కూడా చాలా చల్లగా అనిపించింది. ఇలా నాలుగు వేపులా గుమ్మడికాయలు వేసేసాను. మిగతా ముగ్గు ఫినిష్ చేసి చుట్టూరా బార్డర్ వేసి, ముగ్గుకి కంపల్సరీ నాలుగు వేపులా బార్డర్ వేయాలండి. ఆ తర్వాత ఆవు పేడతోటి ఇలా గొబ్బిళ్ళు రెడీ చేసి పెట్టేసుకున్నాను. బియ్యపిండి పసుపు కుంకంతో అలంకరించుకున్న తర్వాత స్నానం చేసి పూజకు వచ్చేసాను. పసుపు వినాయకుడిని చేసుకోవాలండి, వాళ్ళ మొదటి రోజు కాబట్టి గొబ్బిళ్ళకి. పసుపు వినాయకుడికి షోడశోపచార పూజ చేసుకుని, అంటే మామూలుగా ఆవాహనం, సింహాసనం ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు గౌరీదేవి పూజ అన్నమాట. హరిద్రా గణపతికి మనం ఉద్వాసన కూడా చెప్పేయాలి. ఆ తర్వాత గొబ్బి గౌరీదేవత పూజ చేసుకోవాలన్నమాట. ఆవిడ కూడా షోడశోపచార పూజ చేసుకోవాలి. మామూలుగా ఆవిడకి తాంబూలం నైవేద్యం, పండు నైవేద్యం పెట్టాను. వినాయకుడికి ఏమో బెల్లం నైవేద్యం పెట్టాను. ఓం తులసీ కారణోద్భవ కారణోద్భూతాయ నమః. ఓం శ్రీయై నమః. ఓం ధన్విపుర. ఓం ఆండాళ్ తల్లికి జై. ఓం నీళాతుంగస్తనగిరి తటీ సుప్తమద్బోధ్య కృష్ణం పారాభ్యం స్వం శృతి సత శిరసిద్ధ మధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజినిగళితం తళం సజనిగళితం యాబాలాత్కృత్యభుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగరుగ్ పన్ను తిరుప్పావై పల్పదియం ఇన్నైసయ్యాళ్ పాడికొడుతాళ్ నారా నన్ృపామాలై పూమాలై సూడికొడుతై చొల్ சூடி கொடுத்து சுட சுட குருடியை தொல்பாவை பாழியருளவள்ள பல்வளையாயை நாடினி வேங்கடவர்ணன்னை விதியொன் விதியென்ற விம விம்மாத்தம் நாங்காடவா வண்ணமே நல்கு மார்களித்திங்கள் மதிரின் நிரந்திரை நன்னாளாள் நீராடப் போது வீர் போதுமினோ நேரிலையீர் சீர்மலக்கு மாய்பாடி செல்வச்சிறுமீர்காள் கூர்வேள் கொழுந்தோ ஒழுஞ்சில்
నంద కోపన్ కుమరన్ ఏరా నంద కన్నీ యశోదైలం సింగం కార్మేని చెంగణ్ కతిర్మతిర్యంబోల్ ముగత్తాన్ நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ் படிந்தேலோர் எம்பாவாய். ஆண்டாள் திருவழிகளை சரணம். గౌరీ అష్టోత్తరం అయిపోయింది, తిరుప్పావై పూజ అయింది, ఇంకా తర్వాత నైవేద్యానికి రెడీ పెట్టేసుకుంటున్నాను. నైవేద్యానికి రెడీ పెట్టుకున్నానండి. ఇవాళ గురువారం కదా, నాకు 2 గంటల పూజ అయిందనమాట. మామూలుగా మార్గశిర లక్ష్మీవారం కథ చదువుకోవాలి, అమ్మవారిది లక్ష్మీదేవిది. ఆ తర్వాత నేను బృహస్పతి వారు చేసుకుంటున్నాను అనమాట, బృహస్పతి వారు చదువుకున్నాను. అలాగే తిరుప్పావై అయింది, గొబ్బిళ్ళు. 4 యాక్టివిటీస్ అయ్యేసరికి 2 గంటలు అయిపోయిందండి. మహాలక్ష్మీదేవికి ఇవాళ మార్గశిర లక్ష్మీవారంకి 2వ వారం నైవేద్యం అన్నం పరమానం అనమాట. అది కొబ్బరికాయ, కొబ్బరి నీళ్ళు, బెల్లం, పాలు, మామూలుగా నా బృహస్పతి వారి ప్రసాదం నైవేద్యం పెట్టేసుకున్నాను. గోపి గౌరీదేవికి రంభాఫలం నైవేద్యం పెట్టాను, ఆ అరటిపండు. ఆ తర్వాత తాంబూలం ఇచ్చేసి అప్పుడు మార్గశిర లక్ష్మీవారం కథ చదువుకున్నాను అనమాట. ఇంకా నోటికే చెప్పేసుకుంటానండి, ఇన్నేళ్ల మట్టి అలవాటు అయిపోయింది కాబట్టి నోటికే చెప్పేసుకున్నాను. కాబట్టి ఆ పూజ శ్రద్ధగా చేసుకుని కథ చదువుకోమని చెప్పు, అప్పుడు అనుగ్రహిస్తాను అని చెప్పి అమ్మవారు అంతర్ధానం అయితే ఆ అమ్మాయి అలాగే తన తల్లి చేత వచ్చే మార్గశిర మాసం వచ్చే వరకు వేచి ఉంది. ఆ మార్గశిర మాసంలో తన తల్లి చేత మొదటి వారం పులకం, 2వ వారం అన్నపరమానం, 3వ వారం చిత్ర. ఇంకా గబగబా కథ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బృహస్పతి వారి పూజ మొదలెట్టుకున్నానండి. నారాయణ ఆయ, ఓం నమో లక్ష్మీదేవికి జయ, ఓం బృహస్పతి దేవికి జయ. श्री बृहस्पति वार कथा. एक समय की बात है कि भारतवर्ष में द्रौपदी राज करता था, वह बड़ा प्रतापी और दानी था. वह नित्य प्रतिदिन मंदिर में दर्शन करने जाता था. చామంతి పువ్వంటి చెల్లెల్ని అవే, తామర పువ్వంటి తమ్ముణ్ణి అవే, అరటి పువ్వంటి అత్తని అవే, మల్లె పువ్వంటి మావాని అవే, బంతి పువ్వంటి బావాని అవే, మొగలి పువ్వంటి నా ముగుణ్ణి కాపాడి రక్షించవే. మంగళ నీరాజనం మ్యాషప్ అయిపోయిన తర్వాత గౌరీదేవి, గొబ్బి గౌరీదేవికి సుబ్బి గొబ్బిమ్మ చదివేసుకుని దండం పెట్టుకుని సాష్టాంగ నమస్కారం అయిన తర్వాత పూజ అయిందండి. ఆవు పేడ దొరక్కపోతే ఇలా బియ్యపిండి, పసుపు కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని అవే గొబ్బిళ్ళ కింద మనం పెట్టుకోవచ్చు అనమాట. ఏం తప్పు లేదు, ఆవు పేడ దొరకకపోతే మనం ఈ పద్ధతిని పాటించవచ్చు. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి వీడియోని. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుస్తానండి. ఉంటాను మరి, బాయ్ అండి. కీప్ స్మైలింగ్ విత్ సిరి.